కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేడు పట్టణంలోని పారిశుద్ధ కార్మికులు అనాథ పిల్లలకు వృద్ధులకు తమ వంతు సహాయంగా కరోనా బారిన పడకుండా ఉండేందుకు విటమిన్ మెడిసిన్ మరియు నిత్యావసర సరుకులు స్థానిక మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ స్వీయ నిర్బంధం పాటించాలని, అత్యవసర సమయంలో అయితే తప్ప బయటకు రాకూడదని, ప్రతి మెడికల్ షాప్ ముందు సామాజిక దూరం పాటిస్తూ వ్యాపారం చేయాలని కమిషనర్ సూచించారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు శ్రీనివాసులు, కృష్ణ, శశి తదితరులు పాల్గొన్నారు. మన పబ్లిక్ కోఆపరేషన్ తో మనం ఇన్ని రోజులు కాపాడుకోగలుగుతున్నాం. ఇంకా రాను మైగ్రేషన్ పీపుల్స్ చాలా మంది ఎక్కువ మంది వస్తున్నారు, అదే విధంగా ఫారినర్స్ వస్తున్నారు, అదే విధంగా ఇప్పుడు కోయంబేడు మార్కెట్ నుంచి మన విలేజర్స్ డ్రైవర్స్ వెళ్ళారు. ఎఫెక్ట్ ఎందుకంటే చాలా మన డిస్ట్రిక్ట్లో 268 మంది కోయంబేడు మార్కెట్ నుంచి వస్తే చాలా మంది కొంతమందికి పాజిటివ్ వస్తుందని చాలా జాగ్రత్తలు తీసుకోమంటున్నారు. అందరినీ రిక్వెస్ట్ చేయండి, ఒకటే, ప్రతి ఒక్కరూ తన మన అని భేదం లేకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటిస్తే ఈ కరోనా వైరస్ అనేది 100% మనం నివారించగలుగుతాము. వాడు తెలుసుకున్నాడు కదా, తెలియనివాడు కదా ఇది, ఎందుకంటే ఆటోమేటిక్గా మనకు స్ప్రెడ్ అవుతా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా వాళ్ళు ఎంత కేర్ఫుల్గా ఉంటారో ఈ వైరస్ను మనం కంట్రోల్ చేయడానికి అది ఒక్కటే మార్గం. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఇంటి నుంచి బయటకు వెళ్ళొద్దండి, ఎందుకంటే ఏదైనా ఎసెన్షియల్ ఉంటేనే తప్ప బయటకు వెళ్ళండి. అదేవిధంగా మన మెడికల్ స్టోర్కి చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే అన్ని సాఫ్ట్